पल्नाडु जिल्ला चिलकलूरुपेटलो बालुडि किड्नाप कथ सुखांतमैंदी। चिलकलूरुपेटकु चेंदिन अरुणकु तमिळनाडुलोनि तिरुवळ्ळूर् जिल्ला पेरंबाकंकु चेंदिन धान्यं व्यापारी शरवणंतो विवाहमैंदी। दसरा सदर्भंग अरुण पुट्टिंटिकि वच्चारु। गत रात्रि चार्लेस् कान्वेंट् समीपंलोनि अम्मवारी आलयानिकि मेनत्ततो कलिसि अरुण कुमारुडु राजीव साई वेळ्ळाडु। कासेपटि तर्वात इंटिकि वेळ्तारनि बालुडु चेप्पगा कूतवेटु दूरमे कावडंतो बंधुवुलु सरेनन्नारु। अप्पटिके आ मार्गंलो कारुलो कापुकाचिन दुंडगुलु बालुडिनि किड्नाप् चेसि तीसुकेळ्ळारु। ఇంటికెళ్ళిన బంధువులు బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు। పేరంబాకం నుంచి గ్రామానికి రావడం తొలిసారి కావడంతో దారి తెలియక ఎటైనా వెళ్ళాడేమోనని ఊళ్ళో వెతికారు। అప్పటికి ఆచూకీ తెలియకపోవడం, ఆ వెంటనే తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు। ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు అర్ధరాత్రి నుంచి కిడ్నాపర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు। శరవణన్కు వచ్చిన ఫోన్ నంబర్తో పాటు కిడ్నాప్ సమయంలో ఆలయ సమీపంలో ఉన్న ఫోన్ నంబర్లను విశ్లేషించారు। కిడ్నాపర్లు ఎవరనే దానిపై ఓ అంచనాకు వచ్చారు। చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కారులో కిడ్నాపర్లు వెళ్తున్నట్లు గుర్తించి వెంబడించే ప్రయత్నం చేశారు। అయితే కిడ్నాపర్లు ముందుకు వెనక్కి వెళ్ళడంతో సాధ్యపడలేదు। చివరికి పోలీసులకు విషయం తెలిసిందని భయపడిన కిడ్నాపర్లు కావలి దగ్గర బాలుడిని కారులో నుంచి నెట్టేసి వెళ్లిపోయారు। పోలీసులు రాజీవ్ సాయిని చిలకలూరుపేటకు తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు। బాలుడు దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు। 70 టైమ్స్ లొకేషన్స్ తీసుకుంటే క్లారిటీకి వచ్చాం। ఇందులో రెండు మూడు సార్లు చేజింగ్ కూడా లాస్ట్ మూమెంట్ లో జరగడం జరిగింది। ఐడెంటిఫై చేశాం మేము ఆ వెహికల్ ని। ఈ వెహికల్ ని కూడా తేజ అనే వ్యక్తి మీద విజయవాడలో నిన్న నైట్ నిన్న ఈవినింగ్ రెంటికి తీసుకున్నారు। తీసుకొని దీన్ని ఉపయోగించారు। మనం ఫుటేజెస్ సీసీటీవీ ఫుటేజెస్ కానీ అన్నీ కూడా సేకరించడం జరిగింది। కావలి అవుట్ కట్స్ దగ్గర ఒక బ్యాగ్ 2 లక్షల బ్యాగ్ పెడుతున్నామని చెప్తారు। దాన్ని తీసుకోవడానికి ఒక వ్యక్తి ఆ కారులో నుంచి దిగి వెళ్తాడు, కానీ ఆ వ్యక్తి తీసుకోడు అది బ్యాగ్। ఈ లోపల ఈ అబ్బాయిని చేజ్ చేస్తున్న కారు ఎప్పుడైతే ఐడెంటిఫై అయిపోయిందో మాకు, ఆ సిఐ రాజేశ్వరరావు దాన్ని వెంటాడడం మొదలుపెట్టాడు। ఆ భాగంలో వాళ్ళు బాబుని కిందికి నెట్టేసి పారిపోవడం జరిగింది। బాబుని అయితే సేఫ్గా తీసుకొచ్చాము। డౌట్గా ఏ వ్యక్తి మీద కూడా వాళ్ళు డౌట్ పెట్టలేదు। కేవలం వాళ్ళు మాకు ఇచ్చిన ఫిర్యాదులో కిడ్నాప్ అయినట్లు మాత్రమే తెలియజేశారు। 9:45 కిడ్నాప్. పేరెంట్స్ ఏమనుకున్నారంటే కొత్త అబ్బాయి కదా, చెన్నై నుంచి వచ్చారు ఇక్కడికి, సో ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాడేమో, ఇల్లు ఐడెంటిఫై కాలేదేమో అనుకొని వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు। ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు, 1 కోటి రూపాయలు ఇవ్వాలి మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను, హిందీలో కొంచెం ఉర్దూ మిక్సింగ్ హిందీలో మాట్లాడారు, అది మేము వెరిఫై చేస్తున్నాం, లాంగ్వేజ్ ప్రొఫెషనల్లా లేకుంటే లోకల్ పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అనేది వెరిఫై చేస్తాం। కిడ్నాపర్లు కారులో చాలా దూరం తిప్పారని రాజీవ్ సాయి చెప్పాడు। బిడ్డను క్షేమంగా తీసుకొచ్చిన పోలీసులకు బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు। ఎవరు తీసుకెళ్లారు? నేను ఎవరు తీసుకెళ్లారు? అన్నం పెట్టారా? కారులో తిప్పుతా ఉన్నారు, ఫస్ట్ ముగ్గురు ఉన్నారు, నన్ను ఎక్కిచ్చేసి కొంచెం దూరంలో దిగిపోయాడు। సుబాని గారు, కర్మల గారు, ఎస్ఐ అందరూ మా బిడ్డను బతికిచ్చారు సార్, కిడ్నాప్ అట్లా ఇట్లా అని చెప్పి బ్యాగ్ అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని చెప్పి బాగా ఇది చేశారండి సార్। మా బాబు బతికున్నాడంటే వాళ్ళందరి వల్ల మా బాబు బతికున్నారు సార్, వాళ్ళందరికీ మీ జన్మలో రుణం తీర్చుకోలేదు సార్। బాలుడిని రక్షించిన పోలీసులను మంత్రి విడదల రజని అభినందించి సన్మానించారు। సురేంద్రరావు।